హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఈరోజు వీడియోలో మనం లెవెంత్ జనవరి సెకండ్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్పి ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే చూద్దాం సెకండ్ ఫేజ్ అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ ఎవరైతే ఎన్టీపీసీ రాస్తున్నారో వాళ్ళు అలాగే గ్రూప్ డీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ప్రతి రివ్యూ వీడియోని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అనేవి మనకి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అడగకపోయినా దాని రిలేటెడ్ కానీ లేదా క్వశ్చన్ అటు కానీ అయితే మనకి డెఫినెట్గా చాలా వరకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నైంటీ నైన్ రూపీస్కి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మనకి టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో మొట్టమొదటిగా మనకి ఫస్ట్ షిఫ్ట్ వీడియోలో నైన్టీన్ నైన్టీ టూ ఎర్థ సబ్మిట్ అయితే రాంగ్ డేట్ చెప్పాను నైన్టీన్ సెవెంటీ టూ వన్ బై మిస్టేక్ చెప్పాను ఇది ఒకటి నోట్ చేసుకోండి టెలిగ్రామ్లో అయితే ఇటువంటి మిస్టేక్స్ ఏదైనా వచ్చినా సరే వెంటనే అప్డేట్ చేస్తున్నాను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇచ్చాను సో ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో ఎర్త్ సమిట్ అనేది బ్రెజిల్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే జరిగింది ఓకే ఇక ఈ షిఫ్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే వైట్ టైగర్ బుక్ రిటర్న్ బై ది వైట్ టైగర్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి మనకి అరవింద్ అడిగా ఓకే అరవింద్ అడిగా వచ్చి వైట్ టైగర్ బుక్ యొక్క ఆథర్ నేను బుక్స్ అండ్ ఆథర్స్ లింక్స్ కూడా టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను అందులో ఈ బుక్ అనేది మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ బుక్ అండ్ ఆథర్స్లో ఓకే అరవింద్ అడిగా రాసిన ఇంపార్టెంట్ బుక్స్ చూసినట్లయితే ది వైట్ టైగర్ షెలస్ అండే లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ ఎమ్యస్ట్రీ బిట్వీన్ ద అసాసినేషన్స్ ఇవన్నీ కూడా అరవింద్ అడిగారు రాసిన ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ కూడా మనం స్టాటిక్ బుక్స్ అన్న వీడియోలో డిస్కస్ చేసాం నెక్స్ట్ ఫార్టాన్ ఫుల్ ఫామ్ ఓకే ఫార్టాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి కంప్యూటర్లో అని అడిగారు ఆన్సర్ వచ్చి ఫార్ములా ట్రాన్స్లేషన్ ఈ బిట్టు చాలాసార్లు కూడా ఆల్రెడీ అడగడం జరిగింది అలాగే కోబాల్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఈ రెండు కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని అడిగారు సో ఆన్సర్ వచ్చి జెనీవా స్విట్జర్లాండ్ నేను ఆల్రెడీ ప్రధాన కార్యాలయం మీద కూడా వీడియో చేశాను టెలిగ్రామ్లో అప్డేట్ కూడా చేశాను సో ఖచ్చితంగా ఆ వీడియో చూడకపోతే చూడండి డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది నెక్స్ట్ విటీకల్చర్ విటీకల్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఓకే విటీకల్చర్ అనేది దేనికి సంబంధించింది అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి మనకి గ్రేప్స్ ద్రాక్ష సాకు సంబంధించిందే మనకి విటీ కల్చర్ అని అయితే పిలుస్తాం నేను ఆల్రెడీ స్టడీ ఆఫ్ వీడియోలో ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేశాను కదా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి పిసి కల్చర్ పిసి కల్చర్ అంటే మనకి ఫిష్ ఫార్మింగ్ చేపల పెంపకానికి సంబంధించింది పిసి కల్చర్ అంటాం అలాగే ఎపికల్చర్ ఎపికల్చర్ అంటే బీ కీపింగ్ తేనెతీగల పంపకానే మనకి ఎపికల్చర్ అని పిలవడం జరుగుతుంది అలాగే వెర్మీ కల్చర్ వెర్మీ కల్చర్ అంటే వానపాముల పెంపకం బ్రీడింగ్ బ్రీడింగ్నే మనకి వెమి వెరిమీ కల్చర్ అని చెప్పి పిలుస్తాం అలాగే సెరీకల్చర్ అంటే స్టడీ ఆఫ్ సిల్క్ వామ్ బ్రీడింగ్ పట్టు పురుగుల పెంపకంపై అధ్యయనాన్ని సెరీకల్చర్ అని పిలవడం జరుగుతుంది అలాగే అయితే విటీకల్చర్ అడిగారు కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ ఓకే విటీకల్చర్ అనేది సాగుకు సంబంధించింది సో ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోండి మనకి ఫ్రీ నెక్స్ట్ షిఫ్ట్లో వేరే ఏదైనా క్వశ్చన్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ మెన్స్ టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో పురుషుల విభాగంలో టాప్ ప్లేస్లో ఉన్న దేశం ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి ఇంగ్లాండ్ అయితే టాప్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ యాపిల్ ఫౌండర్ యాపిల్ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అని అయితే అడిగారు మనకి యాపిల్ ఉంది కదా యాపిల్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ మనకి ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటాయి సో యాపిల్ యొక్క ఫౌండర్స్లో మెయిన్ పర్సన్ వచ్చి స్టీవ్ జాబ్స్ యాక్చువల్గా చెప్పాలంటే స్టీవ్ జాబ్స్తో పాటుగా స్టీవ్ ఒజ్నాయ్ అలాగే రొనాల్డ్ వాయినాయ్ ఈ ముగ్గురు కలిపి ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో యాపిల్ని అయితే స్థాపించడం జరిగింది ఆప్షన్స్లో అయితే స్టీవ్ జాబ్స్ ఇచ్చారో అన్నారు మీకు ఆప్షన్ పెట్టి ఆన్సర్ చేయాలి యాక్చువల్గా ముగ్గురు అయితే ఫౌండర్స్గా ఉన్నారు ఓకే ఇవి ముగ్గురు కూడా మనకి యాపిల్ యొక్క వ్యవస్థాపకులు ఫౌండర్స్ ఇయర్ వచ్చి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ఎక్కడ ఉంది అని అడిగారు ఆన్సర్ వచ్చి మనకి శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉంటుంది నెక్స్ట్ టాలెస్ట్ ట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు ఏది అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి కాలిఫోర్నియా రెడ్ వుడ్స్ నెక్స్ట్ బార్క్ యొక్క ఓల్డ్ నేమ్ బార్క్ యొక్క పాత పేరు ఏమిటి అని అడిగారు ఆన్సర్ వచ్చి ఏఈఈటీ అంటే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే ఇన్ కేస్ ఆప్షన్ ఇది లేకపోతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది కూడా టీఐఎఫ్ఆర్ కూడా మనకి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది మెయిన్గా అయితే ఏఈఈటీ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబీనే మనకి ఈ ఫౌండర్ ఎవరైతే మనకి హోమీజే బాబా గారు ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా దీన్నే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్గ్గా అయితే పేరు మార్చడం జరిగింది నెక్స్ట్ విచ్ డిజర్ట్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇండియా అని చెప్పి కింద అయితే అవ్వడం జరిగింది మనకి కొన్ని డిజర్ట్స్ ఇచ్చి ఏ ఎడారి మనకి భారతదేశంలో లేదు అని అయితే అడిగారు మనకి మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అలాగే ఆప్షన్స్ అయితే ఐడియా ఉండవు అప్రాక్సిమేట్గా ఈ విధంగా అయితే ఇచ్చారో అన్నారు ఇలా ఇస్తే కనుక ఇండెస్ వ్యాలీ డిస్టి డిజర్ట్ అనేది మనకి పాకిస్తాన్లో ఉంటుంది కాబట్టి తార్ గానీ కోల్డ్ డెజర్ట్ రాణాఫ్ కచ్ ఇవన్నీ ఇండియాలో ఉంటాయి ఇండస్ వాలీ డిజర్ట్ అనేది అయితే పాకిస్తాన్లో ఉంటుంది కాబట్టి ఇదైతే ఆన్సర్ అవుతుంది ఓకే ఎడార్ల మీద అయితే క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ ఈ విధంగా ఉండకపోవచ్చు మెమరీ ఇది అయితే గమనించండి నెక్స్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి ఫిఫ్త్ జూన్ అయితే మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అయితే జరుపుకుంటాం అదేవిధంగా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించి థీమ్స్ కూడా మనకి ప్రైవేట్ షిప్స్లో అడిగారు రెండు వేల పద్దెనిమిది థీమ్ అడిగితే బీటింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ రెండు వేల పంతొమ్మిది థీమ్ అడిగితే ఎయిర్ పొల్యూషన్ రెండు వేల ఇరవై థీమ్ అడిగితే కనుక మెయిన్గా బయోడైవర్సిటీ అనేది మనకి థీమ్ కొన్ని చోట్ల టైం ఫర్ నేచర్ అని కూడా ఇచ్చారు ఆప్షన్ బట్టి మనకి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఓకే మీకు మొన్న షిఫ్ట్స్లో జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ అడిగారు జియో సెకనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో అప్పుడే చెప్పాను పిఎస్ఎల్వి కూడా అడిగే అవకాశం ఉందని అదేవిధంగా అడిగారు పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నెక్స్ట్ షాజహాన్ డాక్టర్ నేమ్ షాజహాన్ యొక్క కుమార్తె పేరు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడిగారో తెలియదు కానీ రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది షాజహాన్ డాక్టర్స్ నేమ్ చూస్తే మనకి జహనారా బ్యాగం అలాగే రోషనారా బ్యాగం ఇద్దరు డాక్టర్స్ అయితే ఉన్నారు ఇంకా మనకి ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ అయితే చేయాలి ఓకే నెక్స్ట్ మెగ్నీషియం సింబల్ మెగ్నీషియం యొక్క గుర్తు ఏమిటి అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి ఎండి మెగ్నీషియం ఎంజీ అనే అవార్డుతో సూచిస్తాం నెక్స్ట్ యాపిల్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రూట్ అయితే బాటిల్ ఘాట్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ మనకి యాపిల్ అనేది పండు సొరకాయ అనేది ఏంటి అంటే ఇది మనకి కూరగాయ వెజిటబుల్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ డేట్ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక తేదీ ఎప్పుడు అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా మనకి ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక తేదీ అనేది మీకు ఆప్షన్స్లో ఈ విధంగా రెండు ఫిగర్స్ ఇస్తే కనుక నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ సిక్స్ ఆన్సర్ అవుతుంది లేకపోతే మెయిన్ మనకి స్టార్టింగ్ ఇయర్ కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ వన్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ డిమానిటైజేషన్ డేట్ డిమానిటైజేషన్ నోట్లు మనకి రద్దు చేయడం జరిగింది కదా అది తేదీ అడిగారు డిమానిటైజేషన్ డేట్ వచ్చి నవంబర్ ఎనిమిది రెండు వేల పదహారు నెక్స్ట్ హూ కంట్రోల్స్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా భారతదేశంలో బీమా రంగం కంపెనీలను ఎవరు నియంత్రిస్తారో అని అడిగారు ఆన్సర్ వచ్చి ఐఆర్డిఏఐ మీకు హూయిస్కు వీడియోలో చాలాసార్లు ఇదైతే చెప్పాను ఇన్సూరెన్స్ కంపెనీ రెగ్యులేట్ చేసే ఐఆర్డీఏ అనేది ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మీకు చాలాసార్లు ప్రతి మంత్ ఆ వీడియోలో కూడా చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ యొక్క ఫుల్ ఫామ్ సో ఈ ఐఆర్డిఏ అనేది మనకి బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా నియంత్రిస్తుంది నెక్స్ట్ టీ అండ్ కాఫీ ఆర్ విచ్ టైప్ ఆఫ్ క్రాప్స్ తేయాకు మరియు కాఫీ ఏ రకమైన పంటలు అని అయితే అడిగారు అకార్డింగ్ టు ద ఆప్షన్ మనకు ఆన్సర్ చూస్తే కమర్షియల్ క్రాప్ లేదా క్యాష్ క్రాప్స్ అని చెప్పి వీటిని పిలుస్తారు తెలుగులో అయితే వాణిజ్య పంటలు నెక్స్ట్ విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ కాటింగ్ రక్తం గడ్డగట్టడానికి సహాయపడే విటమిన్ ఏమిటి అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి విటమిన్ కే నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ విచ్ కంపెనీ స్టాప్స్ ద మేకింగ్ ఆఫ్ పీసీ రెండు వేల ఐదు నుంచి ఏ కంపెనీ మనకి కంప్యూటర్లో తయారైనా నిలుపుదల చేసింది అని అడిగారు ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారో అన్నారు ఆన్సర్ వచ్చి మనకి ఐబిఎం ఓకే ఐబిఎం ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ ఐబిఎం వచ్చి మనకి లెనోవాకి సేల్ చేసి అప్పటి నుండి కూడా కంప్యూటర్ మేకింగ్ని అయితే ఐబిఎం స్టాప్ చేయడం జరిగింది గాంధీ స్టార్టెడ్ ద నాన్ కాపరేషన్ మూమెంట్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని దేనికి నిరసనగా ప్రారంభించారు అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి రౌలత్ థ్యాట్ ఓకే మనకి వితౌట్ ఇంటిమేషన్ అరెస్ట్ చేయాలని చెప్పి ఒక రౌలత్ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు దీనికి నిరసనగా అలాగే మనకి జిలైన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ రెండు కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో మనకి రిలేటెడ్ పీరియడ్లో జరిగినాయి కదా సో రౌలత్ త్యాట్కి నిరసనగా ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరంలో గాంధీజీ ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు దాకా మనకి రెండు సంవత్సరాల పాటు కొనసాగింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరా చౌరి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అయితే నిలిపివేశారు సో ఈ బిట్ అనేది ఏదో ఒక రకంగా మనకి చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు సో గుర్తుపెట్టుకొని సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడు ప్రారంభించారు అంటే పంతొమ్మిది ఇరవై ఎవరు ప్రారంభించారు అంటే మహాత్మా గాంధీ గారు దేనికి నిరసనగా ప్రారంభించారు అంటే రౌలత్ చట్టం ఎందుకు నిలిపివేశారు అంటే రెండు సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో చౌరా చౌరి ఇన్సిడెంట్స్ కారణంగా అయితే నిలిపివేయడం జరిగింది ఇవన్నీ కూడా రిలేటెడ్ బిట్స్ ఇవి రిపీటెడ్గా అయితే అడుగుతున్నాడు ఓ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు మరియు టెంపరీ సభ్యదేశాల సంఖ్య ఎంత అని అడిగారు ఇది కూడా మనకి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నబెట్టే మనకి పీ ఫైవ్ అంటారు కదా ఐదు పర్మనెంట్ మెంబర్స్ అలాగే టెన్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అయితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉంటారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ మనకి ఐదు సభ్య దేశాలు వచ్చి యుఎస్ యూకే రష్యా చైనా ఫ్రాన్స్ ఓకే మనకి ఐదు పర్మనెంట్ దేశాలు పది మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు ఇన్ విచ్ ఐఎన్సి జనగణమన వాజ్ ఫస్ట్ సాంగ్ మనకి ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో మొట్టమొదటిసారిగా జనగణమన అనేది పాడారు అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి కోల్కత్తా సెషన్ మనకి పంతొమ్మిది వందల పదకొండు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తా సెషన్లో మొట్టమొదటిసారిగా జనగణమనైతే మనకి పాడటం జరిగింది ఇన్ విచ్ మీటింగ్ డిడ్ ద కాంగ్రెస్ డిక్లేర్ ద పూర్ణ స్వరాజ్ ఏ మీటింగ్లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేసింది అని అయితే అడిగారు క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎలా అడగలేదు రివర్స్లో అడిగారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మీటింగ్లో మెయిన్ ఎజెండా ఏంటి ఈ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అడగడం జరిగింది అప్పుడు ఆ విధంగా అడిగితే ఆన్సర్ వచ్చి పూర్ణ స్వరాజ్ అవుతుంది రివర్స్లో అడిగారు అని అన్నారు ఓకే సో మీకు మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు కొంచెం ఇటుగా క్వశ్చన్కి ఆన్సర్ ఆన్సర్ క్వశ్చన్ లేదా ఒక వార్డ్ ఇటుగా ఉంటుంది మెమరీ బేస్డ్ కాబట్టి ఇది అయితే గమనించండి ఓకే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మనకి కాంగ్రెస్ అనేది పూన స్వరాజ్ని అయితే మనకి మీటింగ్లో డిక్లేర్ చేయడం జరిగింది నెక్స్ట్ బెస్ట్ ఫిలిం ఇన్ ఆస్కార్ టూ థౌజండ్ ట్వంటీ ఆస్కార్ రెండు వేల ఇరవైలో ఉత్తమ చిత్రం ఏమిటి అని అయితే అడిగారు సో ఆన్సర్ వచ్చి పారాసైట్ దక్షిణ కొరియాకి చెందిన చిత్రం పారాసైట్ వచ్చి ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది సో ఇంపార్టెంట్ ఫిలిం అవార్డ్స్ మీద వీడియోస్ ఒకసారి లింక్స్ నేను మళ్ళీ టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఒకసారి చూడకపోతే అప్డేట్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఎడిస్ మస్కిటో బైట్ డిసీజ్ ఎడిస్ మస్కిటో అనే ఆడదొమ్మ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి రిలేటెడ్ గా క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఆన్సర్ వచ్చి మనకి డెంగ్యూ ఫీవర్ డెంగ్యూ జ్వరం అయితే వస్తుంది బ్రిటిష్ స్టార్టెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ పద్దెనిమిది వందల యాభై మూడులో మనకి బ్రిటిష్ వాళ్ళు ముఖ్యంగా స్టార్ట్ చేసిన రవాణా ఏంటి అని అయితే అడిగారు మనకి పద్దెనిమిది వందల యాభై మూడులో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించిన రవాణా ఏంటి అంటే ట్రైన్స్ రైల్వేస్ అనేది పద్దెనిమిది వందల యాభై మూడులో బొంబాయి తానే మధ్య మొట్టమొదటి రైల్వేని అయితే స్థాపించడం జరిగింది కదా సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఇండైరెక్ట్గా చాలాసార్లు అడిగారు సో ఆన్సర్ వచ్చి మనకి రైల్వే పద్దెనిమిది వందల యాభై మూడులో బొంబాయి తానే మధ్య మనకి ఫస్ట్ ట్రైన్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ మిరాజ్ ఈజ్ కాజ్ టు ఎండమావులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి అని అయితే అడిగారు ఆన్సర్ వచ్చి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంతర పరావర్తనం ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఎలా అడిగారో లేదో తెలీదు ఎగ్జాక్ట్గా ఎలా అడిగితే ఆన్సర్ వచ్చి ఆన్సర్ ఇది అవుతుంది లేదా వాట్ ఆర్ ద వన్ దట్ లుక్ లైక్ వాటర్ ఇన్ ద డెజర్ట్ ఎడార్లో నీటిలాగా కనిపించే వాటిని ఏమంటారు అని అడిగితే కనుక ఆన్సర్ వచ్చి ఎండమావి మెరాజ్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వరల్డ్ డే టు కంబ్యాట్ డీ సర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ ఓకే సో ఇది ఎగ్జాక్ట్గా అడిగారో లేదో నాకు అయితే ఐడియా లేదో ఒకసారి కన్ఫామ్ చేయండి ఇన్ కేసు ఈ బిట్ అడిగితే కనుక ఆన్సర్ వచ్చి సెవెంటీన్త్ జూన్ అయితే అవుతుంది నెక్స్ట్ భారతదేశంలో రోడ్ల నుండి మంచుని ఎవరు క్లియర్ చేస్తారు ఓకే హూ క్లియర్ స్నో ఫ్రమ్ రోడ్స్ ఇన్ ఇండియా భారతదేశంలో రోడ్లపైన మంచు అనేది ఉంటుంది కదా మనకి ఇటు సైడ్ ఉండకపోవచ్చు కానీ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ టైప్లో ఆ ఏరియాస్లో అయితే మంచు ఎక్కువగా రోడ్ల మీద పడుతూ ఉంటుంది ఈ మంచుని ఎవరు తొలగిస్తారని అడిగారు నాకైతే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు నాకు తెలిసినంత వరకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బార్డర్ రోడ్ల సంస్థ బ్రో అనేది అయితే అనుకుంటున్నాను ఒకసారి మీరు కన్ఫర్మ్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ క్లారిటీగా అయితే ఐడియా లేదు ఓకే నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించి క్రింది నగరాల్లో ఏది మధ్యప్రదేశ్లో ఉంది లేదా లేదు రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో అన్నారు మనకి మధ్యప్రదేశ్లో కనుక కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ చూస్తే భోపాల్ ఇండోర్ గ్వాలియర్ ఉజ్జయిని జబల్పూర్ సాత్నా సాగా ఈ విధంగా చాలా సిటీస్ ఉంటాయి ఇవన్నీ కొన్ని మేజర్ సిటీస్ అనేవి ఆప్షన్ బట్టి ఆన్సర్ అయితే చేయాలి ఓకే నెక్స్ట్ మనకి గాల్ చేకి సంబంధించి చేైలుకి సంబంధించి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏజ్ గురించి అయితే క్వశ్చన్ అడిగారు అన్నారు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఐడియా లేదు మనకి రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏజ్ లిమిట్ అడిగితే కనుక ఎగ్జాక్ట్ క్వశ్చన్ కనుక ఆ విధంగా ఉంటే కనుక సిక్స్ టు ఫోర్టీన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలు అనేది ఆన్సర్ అయితే అవుతుంది నాకు ఎగ్జాట్గా ఐడియా లేదు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ యూనిస్కో ప్లేసెస్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు ఈరోజు కూడా మనకి ఇచ్చాది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వరల్డ్ రికగ్నైజ్డ్ ప్లేస్ అని చెప్పి సో ఆప్షన్స్ మనకి ఐడియా లేబు చెప్పట్లేదు హవామహల్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అన్నారు సో ఈ క్వశ్చన్ అనేది మనకి కూడా రిపీటెడ్గా అడుగుతున్నాడు అంటే ఈ టాపిక్ మీద యూనిస్కో మనకి నలభై సైట్స్ అనేవి ఉన్నాయి ముప్పై ఎనిమిది ఉంది రీసెంట్గా రెండు అప్డేట్ అయ్యాయి టోటల్గా ఉన్న నలభై యూనిస్కో ప్లేసెస్ కూడా వరల్డ్ రికగ్నైజ్డ్ మనకి ఇండియాలో ఉన్నవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకి ఇటువంటి ట్రెగ్నామెటరీ మీద అయితే క్వశ్చన్ అడిగారు అన్నారు అలాగే హండ్రెడ్ టు థౌసండ్ బిట్వీన్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ డ్యూజిబుల్ బై లెవెన్ అని చెప్పి అలాగే వన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి క్యూబ్స్ మీద క్యూబ్స్ మీద కూడా ఈ విధంగా రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది అని కామెంట్ చేశారు అలాగే మనకి కౌ డాగ్ షీప్ గోట్ ఓకే ఇందులో మనకి డిఫరెంట్ వన్ ఏంటి అని అయితే అడిగారు సో నాకు తెలిసినంతవరకు డాగ్ అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేవు కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా వచ్చాయని చెప్పి మనకి రీజనింగ్లో కామెంట్ చేశారు ఓకే ఇది మనకి ఈరోజు సెకండ్ లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఓకే మనకి మాక్సిమం అన్నీ కూడా వీలైనంత వరకు యాక్యురేట్గా మనకి ఇద్దరు ముగ్గురు పర్సన్స్ని అడిగిన తర్వాత మాత్రమే మీకు క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది స్టిల్ మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి కాస్త ఇటుగా అయితే ఉంటాయి మనకి డెఫినెట్గా ఉన్న వాళ్ళందరిలోనూ మనకి యూట్యూబ్లో వీడియోస్ చెప్పేవాళ్ళు కానీ సోషల్ మీడియాలో షేర్ చేసే వాళ్ళందరిలో డెఫినెట్గా మన వీడియోస్ అయితే మనకి ముందంజలో ఉంటాయి డెఫినెట్గా యారేట్గా అయితే ఉంటాయి మీరు ఎవరిని ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడిగి చూడండి ఎవరు మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఎగ్జామ్ రివ్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారని వాళ్ళే మీకు చెప్తారు నేను చెప్పినా సరే అది ఏదో నేను సొంతంగా చెప్పినట్టు ఉంటుంది మీరు వాళ్ళని అడిగి తెలిస్తే మీకే క్లారిటీ వస్తుంది చాలామంది కొంతమంది ఎక్కువ క్వశ్చన్స్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని అంటున్నారు ఫేక్ క్వశ్చన్స్ నలభై కాకపోతే నూట యాభై అన్న చెప్తారు జెన్యున్ క్వశ్చన్స్ చెప్పడం అనేది ముఖ్యం ఓకే సో ఇది మనకి రివ్యూ అనేది తప్పకుండా వీడియోస్ని లైక్ కామెంట్ షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఏదో ఒక దాంట్లో మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్లో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ వీడియోస్ కానీ మనకి షేర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఫాలో అవ్వడం వల్ల మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు ఒక రూపాయి కూడా లాభం అనేది ఉండదు దాంట్లో జాయిన్ అవడం వల్ల నాకు ఏదో మనీ వస్తాయని కాదు మీకోసమే చెప్తున్నాను అందులో జాయిన్ అయితే కనుక నేను ఇంపార్టెంట్ పాయింట్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది దానికోసమే జాయిన్ అవ్వమని చెప్తున్నాను అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్లో లేదు గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేస్తే కింద లింక్ వస్తుంది అక్కడ నుంచి క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇన్ కేసు ఏదైనా మీకు బ్రౌజర్లో వర్క్ అవ్వకపోతే వేరే బ్రౌజర్లో ట్రై చేసి చూడండి ఏదో ఒక పద్ధతిలో అయితే మీకు వర్క్ అయితే అవుతుంది ఓకే సో ఇది మనకి ఈరోజు వీడియో అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్